లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా ఇల్లు నీట మునిగి తీవ్ర ఇబ్బందులకు లోను అయిన పేద ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు సిద్దిక్ నగర్, అంజయ్య నగర్, ప్రేమ్ నగర్ ఏ బ్లాకులోని అకాల వర్షాల వల్ల నష్టపోయిన బాధితులకు 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని రెవెన్యూ అండ్ జీహెచ్ఎంసీ అధికారులు స్థానిక నాయకులతో కలిసి కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అందజేశారు. కార్పొరేటర్ హమీద్ పటేల్ తో పాటుగా అధికారులు డిఈ రమేష్, ఏఈ శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షులు కృష్ణగౌడ్, వార్డు మెంబర్ రూపారెడ్డి, జగం గౌడ్, వైస్ ప్రెసిడెంట్ గఫూర్, జనరల్ సెక్రటరీ పేరుక రమేష్ పటేల్, సెక్రటరీ బలరాం, ఏరియా కమిటీ మెంబర్స్ హిమాయ్, మంగమ్మ, తిరుపతయ్య, విజయ్, తెరస నాయకులు రవి గౌడ్, నందు, గణపతి, కుమార్, తిరుపతి, లావణ్య, సయ్యద్ ఉస్మాన్, యూత్ నాయకులు దీపక్, నసీరుద్దీన్, సత్యం గౌడ్, సత్యబాబు, బస్తీవాసులు ఉన్నారు. గత 10 రోజుల నుంచి ఈ భారీ వర్షాల వల్ల మా డివిజన్లో మంపుకు గురి అయిన ఇళ్లలో చాలా నీళ్లు పోయి వాళ్ళంతా చాలా నష్టపోయారు. అది తెలుసుకొని మా ముఖ్యమంత్రి గారు నీళ్లు పోయి వాళ్ళ ఇంట్లో ఉన్న సామానంతా వస్తువులంతా అన్ని పాడైపోయినళ్ళకు 10,000 ఇస్తున్నారు. నిన్నటి నుంచి మా డివిజన్లో మేమంతా మా ఎమ్మెల్యే గారు మేమంతా మా నాయకులు కలిసి 10,000 పంచుతున్నాం. మరి మాకు మా ఇంటి మా గల్లీలోకి మా కార్పొరేటర్ అమిత్ పటేల్ గారు వచ్చి మాకు 10,000 హెల్ప్ చేసిండు. ఈ వారం రోజుల నుంచి వస్తున్న వర్షాల వల్ల మా ఇళ్ళకి వరద వచ్చింది. మాకు టిఆర్ఎస్ ప్రభుత్వం హెల్ప్ చేసింది 10,000. టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఎప్పుడు మేము రుణపడి ఉంటాము.